అరే పాడి కౌశిక్ రెడ్డి నీకన్నా వంద రెట్లు నీ వల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు కానీ నీకన్నా వంద రెట్లు ఈ పాలిచ్చే ఈ బర్రె బెస్టురా మరి నీవు నీ ఎమ్మెల్సీ పదవిని అడ్డు పెట్టుకొని దొరగారి ఇంట్లో కాపల కుక్క మాదిరిగా ఉంటూ కండ కౌరం బట్టి ఒక అత్యున్నతమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఈరోజు మరి నువ్వు చేస్తున్నటువంటి లంగా పండ్ల మీద లుచ్చా పనుల మీద ప్రశ్నిస్తున్నటువంటి జర్నలిస్టుల మీద వాళ్ళని అక్రమంగా బంధించి వాళ్ళ మీద భౌతిక దాడులు చేసి చంపే ప్రయత్నం చేసినవురా దుర్మారు కూడా అది కాకుండా మరి ఆ జర్నలిస్టు సోదరుణ్ణి ముదిరాజులు మరి వాళ్ళని కులం పేరు మీద తిట్టుకుంటా నానా దుర్భాషలు అడుతున్నావు తెలంగాణ సమాజం తలదించుకునే విధంగా నీవు ఈరోజు వ్యాఖ్యలు చేసినావు అరే పాడి కౌశిక్ రెడ్డి విధవా ఈ ముదిరాజు సోదరులేదలుసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నీవు ఎక్కడ తిరగలేవు బిడ్డ నువ్వు అనుకో అనుకుంటున్నావు కానీ మరి గతంలో తీసుకుంటే ఇదే సన్నాసిగాడు ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన పదవి గవర్నర్ గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిండు మొన్నటికి మొన్న రైతుల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడిండు మా అక్కలని మాట్లాడిండు ప్రతి ఒక్కరిని ఈ దరిద్రుడు తి తిట్టుకుంటూ పోతున్నాడు తెలంగాణ సమాజం ఆలోచన చేయండి మన కష్టార్జితం మనం గట్టే పన్నుల ట్యాక్సులతో నెలకు రెండు మూడు లక్షల శాలరీ దొబ్బిపోకుండా సకల సౌకర్యాలు ఈ దరిద్రం నా కొడుకు గన్మెన్లు కారు ఎస్కాటు బొంగు భషణం అన్ని పెడితే వీడు మనల్ని తిట్టడానికి కొట్టడానికి తన అధికారుల్ని తన పోలీస్ వ్యవస్థని ఉపయోగించుకొని ఈరోజు అధికార దాహంతో భౌతిక దాడులు చేసి మరొకసారి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అత్యున్నతమైన ఎమ్మెల్సీ పదవులని ఇటువంటి లంగలకు గూండాలకు రౌడీలకు కట్టబెట్టి ఆ పదవికి ఉన్న ఇజ్జతు ఇల్వ మాన మర్యాద మొత్తం ఈరోజు మంట కలిచిపోయేటట్లు చేస్తున్నావు ఒక పెద్దలకు ఇచ్చేటటువంటి ఒక గౌరవమైన పదవి అది ఇటువంటి చిల్లర నా కొడుకులకు ఆ పదవినిచ్చి ఆ పదవికి ఉన్న విలువని మొత్తం తీసేస్తున్నావు కావున తెలంగాణ సమాజమా మీరు ఆలోచన చేయండి ఇటువంటి దుష్టుల్ని దుర్మార్గుల్ని మన భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కానీ ఇంకా ఏ రకంగా ఎన్నుకుంటే మాత్రం మన బతుకుల్ని సర్వనాశనం చేస్తాడు మన బిడ్డల మీద దాడి చేస్తాడు సంపుతాడు వాడు ఏం బేకైతే చేయగలుగుతాడు కాబట్టి ఇటువంటి నా కొడుకుల్ని వార్డ్ మెంబర్కి వేస్తే ఓడగొట్టి తన్ని ఓడగొట్టే ప్రయత్నం చేయలే మనం అంత ఆలోచన చేయండి కావున ఇకనైనా ఎటువంటి దుష్టున్ని దుర్మార్గుణి ఎంబడే ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తరఫ్ చేయాలని మరొకసారి కోరుకుంటున్నా నీకన్నా వంద రేట్లు పాలిచ్చే ఈ మా తల్లి గోమాత కావచ్చు ఈ పాలిచ్చే బర్రె బెస్ట్ రా నీకన్నా వంద రేట్లు పాడి కౌశిక్ రెడ్డి నీ వల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు ఈ పాడి బర్రె ఇచ్చేటటువంటి పాల వల్ల చిన్నపిల్లలు చిన్నపిల్లలకు ఇంత ఉపయోగం ఉంది రాష్ట్రం మొత్తం ఈరోజు పాల వల్ల ఇంతనో అంతనో బతుకుతున్నాం కాబట్టి నీ వల్ల ఎవ్వనికి ఉపయోగం లేదు ఈ ఎంబడే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఈ దుర్మార్గున్ని ఎమ్మెల్సీ పదవి నుండి భర్తరపు చేయండి టీఆర్ఎస్ల నుండి సస్పెండ్ చేయాలని మరొకసారి మేము హెచ్చరిస్తున్నాం